I'm loving this tune, I'm loving this song, and as well as I'm loving this web series and this. Geetha Subramanyam, కొత్తగా వచ్చిన తెలుగు వెబ్ సిరీస్, జనాల్లో యూట్యూబ్లో బాగా రన్ అవుతుంది, ట్రెండ్ అవుతుంది కూడా. సో బేసిక్గా మనకి వెబ్ సిరీస్ అంటే గుర్తొచ్చేది వెస్ట్రన్ కంట్రీస్ అండ్ నార్త్ ఇండియా. అక్కడ చాలా వెబ్ సిరీస్ పాపులర్ అయ్యాయి, పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి యూట్యూబ్లో. ఆ వెబ్ సిరీస్లో పర్మనెంట్ రూమ్మేట్స్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది. సీజన్ 1 సీజన్ 2 చాలా పెద్ద హిట్స్, మంచి అప్లాస్ వచ్చింది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ద నార్త్ సైడ్ బట్ ఆల్సో సౌత్ సైడ్ హ్యాస్ ఫాలోడ్ ఇట్. ఇట్ వాజ్ లైక్ ఎనీథింగ్, ఇట్ వాజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్. అలాంటి లైన్లో వెళ్ళేదే ఈ తెలుగు వెబ్ సిరీస్ గీతా సుబ్రహ్మణ్యం. ప్రజెంట్ కపుల్, ఇద్దరు అబ్బాయి ఒక అబ్బాయి అమ్మాయి లివింగ్ రిలేషన్షిప్స్లో ఉంటే, వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చాక లేదంటే హాలిడే టైంలో వాళ్ళు పడే గొడవలు, వాళ్ళు ప్రేమగా ఉండే విధానం, వాళ్ళ మధ్య జరిగే సన్నివేశాలు, వాళ్ళ మధ్య జరిగే ప్రతి సీన్ అనేది డిస్క్రైబ్ చేసి దానికి ఒక కథ, ఒక లైన్ ఇచ్చి దాన్ని నీట్గా ప్రజెంట్ చేయడమే ఈ తెలుగు వెబ్ సిరీస్ గీతా సుబ్రహ్మణ్యం అండి. సో లెట్స్ టాక్ అబౌట్ ద కాస్ట్ అండ్ క్రూ. దీనికి దేర్ ఆర్ రియలీ టాప్ బిగ్ నేమ్స్ లైక్ తమాడా మీడియా, మంచి పబ్లిసిటీ చేస్తారు యూట్యూబ్లో, నాట్ ఓన్లీ యూట్యూబ్ పెద్ద సినిమాలకు కూడా. రన్వే రీల్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, దే హ్యావ్ ప్రొడ్యూస్డ్ లాట్ మెనీ షార్ట్ ఫిల్మ్స్ దట్ హ్యాస్ బీన్ బ్లాక్ బస్టర్స్. అండ్ కమింగ్ టు వైరల్లీ తెలుగు, మహాతల్లి లాంటి వాటికి పబ్లిసిటీ, వాటిని ప్రజెంట్ చేసే ఒక ఛానల్ అది వైరల్లీ తెలుగు. సో ఇలాంటి వాటి మధ్యలో కూడా ఒక మంచి తెలుగు వెబ్ సిరీస్ వచ్చింది. ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ ఎందుకంటే తెలుగు అనేది నేషన్ వైడ్లో బాగా పాపులర్ అవుతుంది. మన క్వాలిటీ కానీ మన వర్క్మెన్షిప్ కానీ చాలా ఎక్సెల్ అవుతున్నాయి. తెలుగు అనే దానికి ఒక నాట్ ఓన్లీ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బట్ ఆల్సో షార్ట్ ఫిలిం ఇండస్ట్రీలో మంచి పేరు వస్తుంది అన్నమాట. సో లెట్స్ కమ్ టు ద పాయింట్, మెయిన్ పాయింట్, గీతా సుబ్రహ్మణ్యం రివ్యూ. కాస్టింగ్ క్రూ గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్ శివసాయి వర్ధన్ జలదంకి, హీస్ మై ఫేస్బుక్ ఫ్రెండ్ అండి. ఆయన గురించి కొంచెం పర్సనల్గా నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. హీ హ్యాస్ స్టార్టెడ్ హిస్ జర్నీ ఫ్రమ్ షార్ట్ ఫిల్మ్ కాల్డ్ అమ్మ నుంచి స్టార్ట్ అయ్యి ఇంత దూరంకి వచ్చాడనమాట. ఐఎమ్ రియలీ గ్లాడ్. ఐ విష్ హీ వుడ్ గెట్ మోర్ సక్సెస్ ఇన్ హిజ్ కెరియర్ ఇన్ ద అప్కమింగ్ ఫ్యూచర్. సో డిఓపి గురించి మాట్లాడాలంటే దేర్ ఆర్ అ కపుల్ ఆఫ్ నేమ్స్ అండి డిఓపికి. దే ఆర్ మిస్టర్ కమల్నాథ్ అండ్ శ్రీధర్ కేవీ. వీళ్ళిద్దరూ ప్రతి ఫ్రేమ్ని ఎంత అందంగా చూపించారంటే, ఆ అమ్మాయి అబ్బాయి ఎంత అందంగా ఉన్నారో దానికి డబుల్ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది కనిపించింది అనమాట. ప్రతి సీన్లో ప్రతి ప్రాపర్టీని క్లియర్గా యూజ్ చేశారు, ప్రతి ఒక్క ఫ్రేమ్ క్లీన్గా ఉంది. క్లోజప్ షాట్స్ కానీ, ఆ మిడ్ షాట్స్ కానీ, లాంగ్ షాట్స్ కానీ, వాళ్ళిద్దరు కొట్టుకునేటప్పుడు ఆ ఫ్రేమింగ్ కానీ, యాంగిల్స్ కానీ చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. ఐ రియలీ అప్లాడ్ ఇద్దరిని, శ్రీధర్ కేవీ గారిని అండ్ మిస్టర్ కమల్నాథ్ ఇద్దరిని. దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఆ వర్క్మెన్షిప్, ఆ క్రాఫ్ట్స్ బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి అంత నీట్గా చేశారు. ఇట్స్ వండర్ఫుల్ అండి. కెమెరా అనేది ఒక ప్రాణం పోసింది వెబ్ సిరీస్కి, ఎందుకంటే ఎంత నీట్గా ఎంత క్వాలిటీగా ఉంటే జనాలు అంత అట్రాక్ట్ అవుతారు పర్టికులర్ షార్ట్ ఫిల్మ్ కానీ ఒక వెబ్ సిరీస్ కానీ. సో వీళ్ళిద్దరూ దానికి బాగా హెల్ప్ఫుల్ అయ్యారు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. సో ఎడిటింగ్ గురించి చెప్పాలంటే నాని లుక్క ఇంతకుముందు చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, అట్ ద సేమ్ టైం దీనికి కూడా చాలా అందంగా చేశాడు. మీకు ఈ సింగిల్ లైన్ ఎపిసోడ్లు కూడా చాలా నీట్గా వెళ్తున్నాయంటే దానికి కారణం నాని ఎడిటింగే. టైటిల్స్ నుంచి ఎండ్ క్రెడిట్స్ దాకా చాలా నీట్గా చేశాడు. ఆఖరికి నెక్స్ట్ ఎపిసోడ్ అని చూపించేటప్పుడు కూడా చాలా నీట్గా ప్రజెంట్ చేశాడు ఆ ఎడిటింగ్లో. ఐ రియలీ ప్రైజ్ నాని ఫర్ హిస్ వర్క్. ఐ రియలీ అప్రిషియేట్ హిస్ వర్క్. చాలా బాగా చేశారు. ఆయన ఒక ప్రాణం లాంటి వాడు ఈ వెబ్ సిరీస్కి. అండ్ మ్యూజిక్ అండి జగదీష్ సత్యన్. ఎంత మంచి ట్యూన్ ఇచ్చాడంటే నేను ఇప్పటికీ హమ్ చేస్తున్నాను ఆ ట్యూన్ని. అలాగే చాలామందికి ఎక్కేసి ఉంటాయి ట్యూన్. దాంట్లో గొప్ప విషయం ఏంటంటే దీపు గారు పాడారు, వన్ ఆఫ్ ద లీడింగ్ సింగర్స్, ప్లేబ్యాక్ సింగర్స్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, యాజ్ వెల్ యాజ్ హీ హాజ్ సంగ్ మెనీ మోర్ సాంగ్స్ ఇన్ అదర్ జానర్స్, అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. సో అదొక వండర్ఫుల్ అసెట్ అండి. చాలా ఈజీగా హమ్ చేయొచ్చు, చాలా బాగుంది. లిరిక్స్ కూడా భాస్కర్ భట్ల గారు ఎలా రాశారంటే, ఆ బిగ్ నేమ్ చెప్పాలండి, భాస్కర్ భట్ల గారు ఎలా రాశారంటే దాంట్లో ఆ ఇద్దరు మధ్య జరిగే రిలేషన్షిప్లో వర్డ్స్ని ఆ తేలికగా తీసి, ఆ తేలిగ్గా వర్డ్స్ని ఒక ట్యూన్ కింద చేసి చాలా మనకి ఈజీగా అందజేశారు. చాలా నచ్చుతుంది జనాలకి ఆ సాంగ్స్ కూడా. పబ్లిసిటీ, డిజైన్, మార్కెటింగ్ అన్నీ తోపండి ఈ సినిమాకి, ఈ వెబ్ సిరీస్కి. దట్స్ అ రియలీ బిగ్ థింగ్.
ఎందుకంటే తెలుగు తెలుగు షార్ట్ ఫిలిం ఇండస్ట్రీ లేదంటే యూట్యూబ్లో మన తెలుగు షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ పైకి వెళ్ళడానికి ఇలాంటి ప్రొడక్షన్ టీమ్ ఒకటి, ఇలాంటి పబ్లిసిటీ డిజైన్స్ ఉండాలి. ఎందుకంటే నేను ఇప్పటికి ఒక రెండు మూడు టీజర్లు ఓపెన్ చేసి చూశాను, టీజర్ ఎండ్ క్రెడిట్స్లో గీతా సుబ్రహ్మణ్యం ప్రమోషన్ జరుగుతుంది. అలాగే మహాతల్లి గురించి స్పెషల్గా ఒక ఎపిసోడ్ తీసుకొని దే హ్యావ్ సపోర్టెడ్ గీతా సుబ్రహ్మణ్యం బికాస్ ద కంటెంట్ ఈస్ వెరీ గుడ్, ద యాక్టర్స్ ఆర్ వెరీ వండర్ఫుల్. అందుకే ఇలాంటివి ఇంకా 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 ముందుకు వెళ్ళాలి అని నా కోరిక. నెక్స్ట్ స్టోరీ గురించి మాట్లాడదాం. పైలట్ ఎపిసోడ్తో ఓపెన్ అవుతుంది గీతా సుబ్రహ్మణ్యం వెబ్ సిరీస్. ఈ పైలట్ ఎపిసోడ్లో వాళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళు, వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవలు ఏంటి, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కలిసిపోతారు అని. ఇద్దరు జంట, ఒక జంట ఆఫీస్ నుంచి రాగానే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటూ కూడా వాళ్ళ ప్రేమని గొడవ ద్వారా ఈజీగా కన్వే చేస్తున్నారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ గొడవని కూడా ఒక పాజిటివ్ ఎఫెక్ట్ కింద తీసేసుకొని మళ్ళీ కలిసిపోతున్నారు, కలిసి ఉంటున్నారు. అంటే ఏంటి, ఈ తరం జంటలకి, ఈ రోజుల్లో రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళకి ఇలాంటిది ఒక మెసేజ్ లాంటిది వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. జంట ఎంత కొట్టుకున్నా కూడా మళ్ళీ కలిసిపోవాలి అనే ఒక నీతి చెప్తుందన్నమాట. పైలట్ ఎపిసోడ్లో ఆ డిస్క్రిప్షన్ ఉంటుంది. నెక్స్ట్ బ్రేకప్ అండి. నాకు ఈ బ్రేకప్ చూడగానే ఫస్ట్ గుర్తొచ్చింది రోబో సినిమాలో ఐశ్వర్య అండ్ రజనీకాంత్ ఒక చిన్న బ్రేకప్ సీన్ ఉంటుంది, సేమ్ అలాగే వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇందులో దర్శిని అండ్ మనోజ్ వండర్ఫుల్. ఎలా అంటే కొన్ని కొన్ని చోట్ల డైలాగ్స్ ఎలా ఉంటాయంటే, నువ్వేంటి నన్ను ఇంట్రెస్ట్ ఎలా సినిమాకి తీసుకెళ్తానని చెప్పి తెలుగు డబ్బింగ్ సినిమాకి తీసుకెళ్ళావంటే ఆ అబ్బాయి పనిచేస్తాడనమాట. అది తెలుగులోనే జనాలకు అర్థమైంది, అందుకే తెలుగులో తీసుకెళ్ళానని. తను ఇంక వెక్సప్ అయిపోయి బిల్లు కట్టేసి వెళ్ళిపోతుంది అని అనగా మనోడు బతిమాలుతాడు అనుకుంటే తను తను ఎక్స్పెక్ట్ చేసింది క్వైట్ ఆపోజిట్ అవుతుంది. తనే వెనకాలకు వచ్చి పదా మనం సినిమాకి వెళ్దామని, అంటే అంత ఈజీగా జోవియల్గా ఇద్దరు క్యారెక్టర్స్ కలిసిపోతున్నారని చెప్పేసి మనకి చూపిస్తున్నారు. అది దాని తర్వాత వచ్చే ఎపిసోడ్ వచ్చేసి లేచిపోదాం, కొంచెం వియర్డ్గా ఉండొచ్చు పేరు, బట్ స్టిల్ ఇందులో కూడా అంత హ్యూమర్ ఉందన్నమాట. వాళ్ళిద్దరూ ఎంత అమాయకులు, వాళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఎలా సర్వైవ్ అవుతున్నారు కూడా ఎంత చక్కగా చూపించారు. వాళ్ళిద్దరు లేచిపోదాం అనుకుంటారు, అబ్బాయి మొత్తం సర్దేసుకొని వాళ్ళ మమ్మీ డాడీకి. అప్పట్లో ఏంటి లేచిపోదామంటే మమ్మీ డాడీ ఒక లెటర్ రాసేసి మీరు నా గురించి పేపర్లో న్యూస్లో యాడ్ ఇవ్వద్దు, పోస్టులు ఇవ్వద్దు అని అంటారు. కానీ ఈ అబ్బాయి క్లియర్గా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోస్టులు పెట్టద్దు అని చెప్పేసి ఈ ట్రెండ్ అమ్మా నాన్న, ఈ ట్రెండ్ తరం అమ్మా నాన్న ఎలా ఉంటారో దాన్ని బట్టి డైలాగ్స్ కూడా పెన్ చేశారనమాట. సో అబ్బాయి లగేజ్ అంతా సర్దేసుకుంటాడు, సర్దేసుకొని హీ స్టార్ట్స్ ఒక క్యాబ్ తీసుకొని బయలుదేరుతాడు. ఆ క్యాబ్లో రెండు మూడు హ్యూమర్ సీన్స్, కామెడీ సీన్స్, అవి జనాల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. వెళ్ళిపోయాక పైకి వెళ్ళి చూస్తే అమ్మాయి పడుకొని ఉంటుంది అనమాట. మనోడు గేట్లు గోళ్ళు దూకేసి కష్టపడి వెళ్ళిపోతాడు, కానీ ఆ అమ్మాయి పడుకొని ఉంటుంది. ఆ అమ్మాయిని లేపి ఆ అమ్మాయిని ఎలా కన్విన్స్ చేసి బయటికి తీసుకొస్తాడు అనేది క్రక్స్. అందులో చిన్న చిన్న కామెడీ సీన్స్ ఉన్నాయి, జనాలు ఈజీగా ఎంటర్టైన్ చేస్తాయి. తర్వాత బయటకు వచ్చేస్తాడు, వాళ్ళ అన్న చూసేస్తాడు, ఆ అమ్మాయి వాళ్ళ అన్న చూసేస్తాడు. బేసిక్గా ఎవరైనా చూస్తే అమ్మాయి రియాక్షన్ ఏముంటుంది, మామూలుగా ఆ అమ్మాయి నా బాయ్ ఫ్రెండ్ నేను ఒప్పుకుంటుంది అనమాట. కానీ ఇందులో అలా కాదు, ఆ అమ్మాయి పాపం ఆ అబ్బాయిని వదిలేసి, మనోజ్ని వదిలేసి జంప్ అయిపోద్ది అనమాట. మనోజ్ని మనోజ్కి పాపం కొంచెం కోటింగ్ పడుతుంది, నెక్స్ట్ ఎపిసోడ్కి సాగిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరు యాక్టింగ్ టాలెంట్, వాళ్ళు జనాలను ఎలా ఎంటర్టైన్ చేస్తున్నారు, వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, డైరెక్టర్ తనకి ఆ స్టోరీ పట్ల ఉన్న స్కోప్ ఎంత దూరం తీసుకెళ్తాడో అనేది నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి చూడడానికి ఇంకా ఏమంటారు ఆ ఇంట్రెస్ట్ని పెంచుతున్నారనమాట ప్రతి ఒక్క ఎపిసోడ్తో. ఇందులో బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి, దీనికి ఒక చిన్న లైన్ని పట్టుకొని దాన్ని ఒక ఎపిసోడ్గా ఎస్టాబ్లిష్ చేసి మనం ముందుకు అందిస్తున్నారనమాట. యాక్టర్స్ గురించి మాట్లాడాలంటే మనోజ్ కృష్ణ అండ్ దర్శిని శేఖర్. దర్శిని శేఖర్కి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో 50,000 ఫాలోవర్స్, కంగ్రాట్స్ ఫర్ దాట్, ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. అలాగే వాళ్ళిద్దరు యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే మనోజ్ అండి, వన్ ఆఫ్ ద బ్రిలియంట్ యాక్టర్స్ షార్ట్ ఫిలిం ఇండస్ట్రీ హ్యాస్ గాట్. చాలా చాలా ఈజ్ ఉంది ఆ అబ్బాయిలో, దేర్ సంథింగ్ ఇన్ హిమ్. ఆ అబ్బాయి ఐస్ తనకి అసెట్ అనమాట. తను చెప్పే డైలాగ్ డెలివరీ, ప్రాస, పంచ్, దర్శిని మాట్లాడుతుంటే దానికి ఒక కౌంటర్ వేయడం, అమ్మాయిని ఏడిపించడం, అలాంటివి చాలా చాలా బాగా చూపించారు, చాలా బాగా చేశాడు. ఆ డైలాగ్స్కి ఈజీగా తన క్యారెక్టర్ సెట్ అవుతుంది. అలాగే దర్శిని ది క్యూటెస్ట్ అండి. తను కళ్ళు కదపడము, నోరు మెదపడము, తన బాడీని కదలడం కూడా ఒక చిన్న ఎక్స్ప్రెషన్ కూడా చాలా అందంగా ఉందన్నమాట. ఆ అవతల కెమెరా ఎంత అందంగా చూపిస్తుందో తను కూడా అంతే అందంగా కెమెరాకి చెప్తుంది, నేను కెమెరా చూపించిన దానికంటే 100 రేట్లు అందంగా ఉంటానని అమ్మాయి అంత కాన్ఫిడెంట్గా చూపిస్తుంది అనమాట. తన యాక్టింగ్ స్కిల్స్, చిన్నపిల్లలా యాక్ట్ చేయడము, ఒక బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉండేలా యాక్ట్ చేయడము, వియర్డ్గా యాక్ట్ చేయడము, కోపంగా యాక్ట్ చేయడం,
అన్ని అన్ని టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ చాలా ఈజీగా చూపించింది అనమాట. సో దర్శిని సూపర్, మనోజ్ సూపర్ అండి. దీస్ టూ ఆర్ ద బ్రిలియంట్ యాక్టర్ యాక్టర్స్ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ హెస్ గాట్. ఆల్రెడీ కృష్ణ గారి ఇంట్లో అనే షార్ట్ ఫిల్మ్ తీశారు, ఇట్ గాట్ ఆల్మోస్ట్ 1.2 మిలియన్ హిట్స్. అదొక పెద్ద హిట్ అయింది. అప్పటి నుంచే ఈ ఆ కెమిస్ట్రీ కంటిన్యూ అవుతుంది. గీతా సుబ్రహ్మణ్యం అనే టైటిల్లో ఎంత కెమిస్ట్రీ ఉందో వీళ్ళిద్దరిలో కూడా అంతే కెమిస్ట్రీ ఉంది. వీళ్ళిద్దరి వల్లే ఈ స్టోరీ ప్రాణం ఈ స్టోరీకి ప్రాణాలు పోసింది. వీళ్ళిద్దరే మెయిన్లీ ఈ స్టోరీకి ప్రాణాలు పోసారు. వీళ్ళు తప్ప ఈ క్యారెక్టర్ని ఎవరూ చేయలేరని అంత కాన్ఫిడెంట్గా. ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. సో నేను జనాలకు చెప్పేది ఒకటే, ఈ రోజుల్లో ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, నా ఏజ్ వాళ్ళు, చిన్న ఇంకా 20s ఉన్నవాళ్ళు అందరూ టీవీలో కట్టుకుపోయి సీరియల్స్ చూస్తున్నారు. అది కాకుండా ఇంటి నుంచి రాగానే, పిల్లలు స్కూల్ నుంచి రాగానే, ఆడవాళ్ళు వంటలు చేయగానే ఒక చిన్న గ్యాప్లో వచ్చి ఇలాంటి వెబ్ సిరీస్ చూస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే ఈ తరం వాళ్ళకి, అలాగే ప్రతి ఏజ్ జానర్ ఏజ్ వాళ్ళకి ఈజీగా క్యాచ్అప్ అయ్యే జానర్ ఇది. చాలా మంచి వెబ్ సిరీస్, మంచి కాలక్షేపం కూడా. అరగంట 20 నిమిషాలు కాకుండా మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా ఒక 2 నిమిషాలు, 5 నిమిషాలు, 7 నిమిషాలు, 9 నిమిషాలు ఇలాంటి టైం స్పాన్లో ఉంది. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ఎంకరేజ్ దిస్ వెబ్ సిరీస్ అండి. ఇలాంటి వెబ్ సిరీస్ చాలా రావాలి, జనాలు ఇంకా ఎంటర్టైన్ చేయాలి. ఇలాంటి యాక్టర్స్ రావాలి, సిల్వర్ స్క్రీన్లో, ఆన్ బిగ్ స్క్రీన్లో బాగా ఎక్సెల్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి డైరెక్టర్స్కి మంచి స్కోప్ రావాలి, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీయాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ గీతా సుబ్రహ్మణ్యం టీమ్ అండి. దే ఆర్ వెరీ రియలీ వర్కింగ్ హార్డ్. పబ్లిసిటీ క్యాంపెయిన్లో కానీ, స్టోరీ విధానం కానీ, ఆ ఎపిసోడ్స్ ప్రజెంట్ చేయడంలో కానీ చాలా కష్టపడుతున్నారు. ఐ వాంట్ దెమ్ టు గెట్ సక్సెస్ఫుల్ ఇన్ ద ఫ్యూచర్. మై విషెస్ ఆర్ ఆల్వేస్ విత్ దెమ్. సో దీని గురించి అయిపోయింది. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నా లాస్ట్ షార్ట్ ఫిల్మ్, నేను లాస్ట్ రివ్యూ చేసిన షార్ట్ ఫిల్మ్ సీత ఐమ్ నాట్ ఎ వర్జిన్. ఈ ఐఎమ్ నాట్ ఎ వర్జిన్ అనే మాట నేను అనకూడదు, నన్ను కొట్టేస్తారు, చంపేస్తారు, కామెంట్లో తిట్టేస్తారు. ఐ వాస్ కిడ్డింగ్ అండి. దట్స్ అ పార్ట్ జోక్స్ ఆర్ ఎ పార్ట్. 4 డేస్లో 10,000 వ్యూస్ వచ్చాయి, 100+ లైక్స్ వచ్చాయి. ఐఎమ్ రియలీ గ్లాడ్ పీపుల్ ఆర్ సపోర్టింగ్ ఇట్. సో నన్ను ఒకరు క్వశ్చన్ చేశారు, షార్ట్ ఫిల్మ్స్కి రివ్యూ ఎందుకు చేస్తున్నావు నువ్వు, దెర్ ఇస్ నో నీడ్ కదా అని. బట్ మై ఆన్సర్ ఇస్ షార్ట్ ఫిల్మ్స్లానే ఉండిపోతున్నాయండి. ఎక్కువ వ్యూస్ వచ్చినంత మాత్రాన అది మంచి సినిమా కాదు, తక్కువ వ్యూస్ వచ్చినంత మాత్రాన అది చెడ్డ సినిమా కాదు. అన్ని సినిమాలకి మంచి కంటెంట్ ఉంటుంది. వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. యాజ్ అ ఫిల్మ్ మేకర్ నేను కష్టపడుతున్నాను. నేను ఒక ఫిల్మ్ మేకర్ వ్యూ నుంచి వచ్చాను. నేను డైరెక్టర్ అవుదామని వచ్చాను. సో నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది, ఎంత కష్టపడతారు జనాలు అని. నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూశాను. అందులో ఎలా అంటే, మంచి కంటెంట్ ఉంది, మంచి యాక్టర్స్ ఉన్నారు, మంచి సినిమాటోగ్రఫీ ఉంది, బట్ స్టిల్ అవి మిగిలిపోయాయంటే ప్రమోషన్స్ పబ్లిసిటీ లేకే అండి. సో అలాంటి సినిమాల నుంచి పుట్టుకొచ్చిన కోరికే ఈ రివ్యూ. నేను రివ్యూ చేయడానికి మెయిన్ కారణం అదే. షార్ట్ ఫిల్మ్స్ అలా ఉండిపోకూడదు. పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద షార్ట్ ఫిల్మ్స్ పైకి వెళ్ళిపోతున్నాయి, కానీ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అలా ఉండిపోతున్నాయి. నా నెక్స్ట్ మూవ్ ఏంటంటే, ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ని తీసి రివ్యూ చేయడము, వాటి గురించి మంచి చెప్పడం, దాన్ని జనాలు అర్థం చేసుకోవడం. ఒక సినిమా చూసి అలా వదిలేయకూడదండి. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చిన్నదే కదా అని దాని గురించి నలుగురికి చెప్పడం వల్ల ఆ నలుగురు చూస్తారు, వాటికి వ్యూస్ పెరుగుతాయి, అందులో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది, వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నా కోరిక అదే, అందుకే ఈ రివ్యూస్ అండి. అండ్ సింపుల్, ఇలాంటి రివ్యూస్ నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను. మీకు కానీ నా రివ్యూస్ నచ్చితే ప్లీజ్ లైక్ ఇట్, డూ షేర్ ఇట్. ఐ వాంట్ యూ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. మీకు ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా తెలుసుంటే ప్లీజ్ లెట్ మీ నో, ఐ విల్ రివ్యూ దెమ్. ఐ విల్ రివ్యూ ఇట్ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్.